అని నా మాటలు అబద్ధాలు చెప్పొచ్చు, నా చేతల అబద్ధాలు చెప్పక. 10 సంవత్సరాలు దశాబ్దం, విలువైన కాలం దశాబ్దం. అవమానాలు పడతా, ఓటమిలు పడతా, కింద మీద పడతా ఉన్నాను కదా. నేను నడిచి చూపిస్తాను కదా మీకు. కోట్లు కోట్లు దోచేసేవాడు నమ్ముతారు కానీ 10 సంవత్సరాలు మీకోసం అండగా ఉన్నవాడిని మీరు నాకు ఓటు కూడా ఇవ్వద్దు, కనీసం మీరు నన్ను నమ్మండి. నేను చెప్పేది శంకించకండి. నిజంగా నాకు సమస్య ఏముందంటే, మళ్ళీ అది కూడా వైసీపీ వ్యతిరేకం ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అమ్మ పెట్టతో అడుక్కు తిన్నివ్వదు అన్నట్టుగా. మీరు కలిసి రారు, నన్ను చేయనివ్వరు, అది సమస్య. నేను జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తీసుకెళ్లాను. ఈమెది తెలంగాణలో మీరు మాకు మద్దతుగా తిరగాలి అంటే, నేను భారతీయుణ్ణి, అక్కడ నేను పోటీ చేస్తానంటే నువ్వు ఆంధ్రవాడి అంటే తప్పు కదా, అట్లా ఎలా కుదురుతుంది. నేను భారతీయుణ్ణి, మొదటిగా చివరిగా భారతీయుణ్ణి. తెలంగాణలో కూడా నేను పోటీ చేస్తానని సడన్గా నేను ఆంధ్రవాడిని అయిపోను. కొద్దిమంది ఒకళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, బాధ వేసింది అన్నమాట. మీకు మద్దతు ఇచ్చినప్పుడే నేను భారతీయుణ్ణి. నేను పోటీ చేస్తాను, మా వాళ్ళు పోటీ చేస్తారు, మాకు అక్కడ జీహెచ్ఎంసీలు అంటే సడన్గా నువ్వు ఆంధ్రవాడి అండి అని. ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ మీకు ఆంధ్ర వాళ్ళు పోటీ చేయకూడదంటే ఎట్లా? బీఆర్ఎస్ వస్తుంటే నేను ఆహ్వానించట్లా? అలాగే మేము తిరుగుతాం. నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు తెలంగాణలో, అది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి నాయకులు. నేనే వాటికి భయపడను, ఎందుకంటే నేను ప్రతిదీ మద్దతుగా నిలబడ్డాను నేను భారతీయ జనతా పార్టీకి. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లా,